Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష హోదా పదిలమేనా? ఏపీ అసెంబ్లీలో జగన్ రోల్ ఏమిటి, ఎలా ఉండబోతోంది అన్నది పెద్ద చర్చగానే ఉంది. గత నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. సభ్యులంతా ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నిక సైతం జరిగింది. తొలి రోజు వచ్చి ప్రమాణం చేసి జగన్ వెళ్ళిపోయారు. రెండవ రోజు స్పీకర్ ఎన్నికకు ఆయన గైరహాజరయ్యారు. అయితే ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకివ్వాలని స్పీకర్కి జగన్ లేఖ రాశారు. దాని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి స్పందన రాలేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తక్కువ సీట్లు తెచ్చుకుని ఎలా ప్రతిపక్ష నేత హోదా అడుగుతారని వారు ప్రశ్నించారు. జగన్కి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆ తీర్పుకే ఆయన కట్టుబడి ఉండాలని సూచించారు. మొత్తం మీద విషయం అక్కడే ఉంది. ఇంతలో ఏపీ బడ్జెట్ సమావేశాలు తోసుకుని వస్తున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి మొదలు కానున్నాయి. కనీసంగా వారం నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరగవచ్చు. ఈ మధ్యలో జగన్ బెంగళూరు ప్రయాణం కట్టారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అని మరో కొత్త చర్చ కూడా సాగుతోంది. ఇక ఏపీ అసెంబ్లీలో చూస్తే పూర్తిగా అధికార పక్షమే అంతటా పరుచుకుని ఉంది. టెక్నికల్గా అయినా విపక్షం లేదు. అయితే ఇది మంచి విధానం కాదని రాజ్యాంగ నిపుణులు, గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు అంటున్నారు. అసెంబ్లీ అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఉండాలని అంటున్నారు. అపోజిషన్ చెప్పాలి, అధికార పక్షం పనిచేయాలి అన్నదే ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రమని అంటున్నారు. ఇక ఉమ్మడి ఏపీకి స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి మంచి స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించడం అనేది ప్రోటోకాల్ పద్ధతి అని అన్నారు. కానీ ట్రెడిషనల్గా జరిగేది చూసుకుంటే ఆయనే అపోజిషన్ లీడర్గా ఉంటారని అంటున్నారు. జగన్ని ప్రతిపక్ష నేతగానే చూడాలని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అంటే హోదా కాదని, ఎంత సమయం ఇచ్చారని, వాయిస్ ఎంతగా వినిపించేలా చేశారన్నదే ఇంపార్టెంట్ అని అన్నారు. గతంలో 1994లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి 26 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అప్పటి కాంగ్రెస్ పక్ష నాయకుడు పీజేఆర్కి అధికారికంగా విపక్ష నేత హోదా ఇవ్వకపోయినా కావలసినంత సమయం మాట్లాడేందుకు ఇచ్చేవారని, అన్ని విషయాలలో ఆయనతో సంప్రదించేవారని అన్నారు. ఇక లోక్సభలో గత 2 పర్యాయాలు కాంగ్రెస్కి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కాంగ్రెస్ నేతలకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చి వారితోనే బిజినెస్ అడ్వైజర్ కమిటీలతో పాటు అనేక విషయాలలో చర్చించేవారని గుర్తు చేశారు. ఇవన్నీ సాంప్రదాయాలు అని, దానిని బట్టి చూస్తే ఏపీలో అనుభవం కలిగిన వారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి విపక్ష నేతకు తగిన గౌరవం మర్యాద దక్కుతాయనే తాను భావిస్తున్నానని అన్నారు. ఇక జగన్కి సైతం పెద్ద బాధ్యత ఉందని, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ఆయనే విపక్ష వాణిని బలంగా వినిపించాలని సురేష్ రెడ్డి కోరారు. మొత్తం మీద చూస్తే జగనే విపక్ష నేత అంటున్నారు అంతా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి జగన్ సభకు వెళితేనే కదా స్పీకర్ ఆయనకు ఎంత సమయం ఇస్తారు, ఎలా చూస్తారన్నది అర్థమయ్యేది అంటున్నారు. మొత్తానికి అంతా ఈ నెల 22వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.